నిన్నమ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అయ్యింది మొన్న కూడా అయ్యింది మొన్న నాకు జరిగిన పరాభవం గురించి చెప్పా అలాగే నిన్న కూడా నన్ను పిలవలేదు పైగా ఎంపీలకి ఒక్కొక్కరికి విడిగా పక్క తీసుకెళ్లి మీరు ఏదో పార్లమెంట్ లో రఘురాంగేశ్వర దాస్తో కొంచెం క్లోజ్ గా మాట్లాడుతున్నారు అన్న చెప్పాడు అన్న అంటే ఎవరో మీరు అర్థం చేసుకోవచ్చు అన్న చెప్పాడు ఆయనతో మాట్లాడొద్దని అని కూడా మా తోటి సభ్యుల్ని చాలా మృదు మధురంగా బెదిరించడం జరిగింది సరే పాప వాళ్ళ ప్రాబ్లమ్స్ అలకుంటాయి అందరూ నాకలాగా ప్రజల పక్షాన మాట్లాడలేరు అందరూ నాకలాగా నిజాన్ని ఉన్నదన్నట్టు మాట్లాడలేరు వారి కష్టాన్ని నేను కూడా అర్థం చేసుకుని ఇప్పుడు నేను మా లోక్సభ స్పీకర్ గారికి అయ్యా నిన్న మీటింగ్లు మన మీటింగ్లు కూడా నన్ను పిలవలేదు మా నాయకుడు చేత నియమించబడిన మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎన్నుకోబడిన కాదు నియమించబడిన మా నాయకుడు పత్రికా ముఖంగా మేము అతన్ని ఎప్పుడు ఏ మీటింగ్లకు పిలవము ఏ అన్ని ప్రాక్టికల్ పర్పసెస్కి అతనికి మా పార్టీకి సంబంధం లేదు మేమేదో ఊరికన్నా మేము పరిశీలన చేసుకుంటాం డిస్క్వాలిఫికేషన్కి కారణం ఉన్నా లేకపోయినా మేము డిస్క్వాలిఫికేషన్ పరిశీలన చేసుకుంటామని చెప్పినట్టున్నారు నన్ను ఎక్స్పెల్ చేయరంట బట్ దగ్గరికి రానివ్వరంట నాతో ఎవరో మాట్లాడకూడదంట అయ్యా ఇంత కష్టం పొరపాటున ఎవడో హలో అన్నాడంటే మళ్ళీ వాళ్ళని మళ్ళీ చలో అంటారు నాకులాగానే అందుకని వీలైతే ఈ కూటమికి కొంచెం 4 అడుగులు దూరంగా అంటే పొరపాటున మాట్లాడినా కూడా వాళ్ళ మీద చర్యలు లేకుండా ఎందుకంటే అందరూ నా స్నేహితులే ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే అందరూ నా ప్రాణమిత్రులే ప్రైవేట్గా మేము మాట్లాడుకుంటాం సరే అది కూడా ఫోన్లో మాట్లాడాలంటే ఫోన్లన్నీ ట్యాపింగ్లు ఉన్నాయని భయం కూడా ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్లు కూడా జుడిషియరీ మీద కూడా ట్యాపింగ్లు అనేది కూడా నడుస్తుంది చూద్దాం అవన్నీ కూడా బయటకు వస్తాయి అతి త్వరలో అన్నీ కూడా బయటకు వస్తాయి ప్రస్తుతానికైతే మా వాళ్ళు ఫోన్లో కూడా మాట్లాడటానికి భయపడుతున్నారు కాబట్టి ఈ భయం ఇలా ఉంది కాబట్టి నన్ను వీలైతే ఒక 4 అడుగులు దూరం జరపమని చెప్పి మా లోక్సభ స్పీకర్ గారికి నేను ఇప్పుడు ఈ సమావేశం అయిన తర్వాత ఒక లేఖ కూడా సమర్పించబోతున్నాను అంచేత రాబోయే రోజుల్లో అట్లీస్ట్ నా తోటి పార్లమెంట్ సభ్యులు లోపల ప్రేమన్న భయంగా ఉండి నాతో మాట్లాడలేకపోతున్న నా తోటి పార్లమెంట్ సభ్యులకి ఇబ్బంది లేకుండా కొంచెం వీలైతే పక్కకు జరపమని అడుగుతున్నాను పక్క జరగడానికి వీల్లేదని కూడా మా వాళ్ళు అంటారేమో మరి నాకు తెలియదు ఏది ఏమైనప్పటికీ నేను వారి చేష్టల చేత నేను డెఫినెట్గా పార్టీ నుంచి బహిష్కరించబడ్డాను కానీ వారి మాటల్లో నన్ను బహిష్కరించమని చెప్పి చెప్పుకుంటున్నారు మరి ఎందుకు చెప్పుకుంటున్నారో నాకు తెలియదు విజ్ఞులైన ప్రజలు మీకే తెలియాలి సో ఇది రాజకీయంగా ప్రస్తుతం నాకున్నది జుడిషియరీతో అన్యాయంగా మనం ఈ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇవాళ ఒక సిట్లో ఆ సిట్ని రద్దు చేయడం జరిగింది న్యాయం ఎలా ఉంటే అలాగే వెళ్తుంది గవర్నమెంట్ అనేది పర్పెచువల్ కాబట్టి ఆ దాడి ఒక వ్యవస్థపై దాడి మన శాసన వ్యవస్థకి మంచిది కాదు అని మళ్ళీ మళ్ళీ మరొక్కసారి తెలియజేస్తున్నాను మనం ఎన్నో కోట్లు ఫీజులు ఇస్తున్నాం కానీ న్యాయం ఎటుంటే సీనియర్ న్యాయవాదులు కూడా సాధ్యమైనంత వరకు మరి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు నిన్న చూశారు మరి సీనియర్ న్యాయవాదులు కూడా మరి అటే వాదించడం జరిగింది సో కాబట్టి న్యాయ వ్యవస్థపై దయచేసి దాడులు తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి నా మనసుకు అనిపిస్తుంది అది కూడా మీ మనసుకు నచ్చితే ఈ చిన్న సలహా స్వీకరించండి మరి మీ మనసుకి కష్టం అనిపిస్తే మరి నన్ను క్షమించండి ఎందుకంటే మీ మంచి కోరుకునే వ్యక్తిగా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను మీకు చెప్తున్నా ఇది ముఖ్యంగా ఇవాళ చెప్పాలనుకున్న అంశాలమ్మా రాయలసీమని జాగ్రత్తగా చూసుకోండి ఆ ఏరియాలో జరుగుతున్న అక్రమాలని మీరు ఆ రైతులను కానీ వాళ్ళని సంరక్షించండి తర్వాత ఇంకో చిన్న విషయం బెస్ట్ స్కూల్స్ అని ఒక స్కీమ్ ఉంది అక్కడ ఎస్సీ ఎస్టీలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి మంచి స్కూల్లో చదువుకునే అవకాశం అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కల్పించారు
ఆ స్కీమ్ అందరూ కూడా కంటిన్యూ చేశారు. ఇప్పుడు దాన్ని ఆపేశారంట. లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఆ బిల్స్ కూడా ఇవ్వట్లేదంట. ఇప్పుడు వేరియస్ తరగతుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మీరు స్కీమ్ ఆపినప్పటికీ ఆల్రెడీ స్కూల్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఇచ్చి వీళ్ళు ఆ స్కూల్ చదువు అయ్యేదాకా అయినా సరే వారిని కాపాడమని బహుశా ఇది మీ దృష్టికి తీసుకొచ్చి ఉండుండకపోవచ్చు. అలాగే వైఎస్ఆర్ కళ్యాణ కానుక తెలంగాణలో చాలా అద్భుతంగా నడుస్తుంది ఆ స్కీము. ప్రజాప్రతినిధులే అందరికీ వెళ్ళి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి ఆ చెక్కులు ఇస్తున్నారు. మనం ఏదైతే ఆ స్కీమ్ పెట్టామో వైఎస్ఆర్ కళ్యాణ కానుక ఏదో భేదవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, చేసేసుకున్నారు కూడా. వాళ్ళు డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ స్కీమ్ని ఎత్తేయకుండా, అది చాలా మంచి స్కీము, మన ప్రభుత్వానికి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే స్కీము ఆ కళ్యాణ లక్ష్మి కళ్యాణ కానుక, వైఎస్ఆర్ కళ్యాణ కానుక. ఆ స్కీమ్ని కంటిన్యూ చేయాలని, అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఆ బెస్ట్ స్కూల్ స్కీమ్ కూడా కంటిన్యూ చేయాలని, అలాగే ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చే ఆ లోన్ ఫెసిలిటీని కూడా ఆపివేయడం జరిగిందన్నారు. ఎక్కువగా అన్యాయం ఎస్సీ ఎస్టీలకు జరుగుతుంది కాబట్టి వారికి అన్యాయం జరగకుండా వారికి తగు న్యాయం చేయాలని చెప్పి, ఎందుకంటే ఈ స్కీములను ఎత్తేసిన సంగతే బహుశా తమరి దాకా వచ్చి ఉండదు కాబట్టి వారి అందరి తరఫున కూడా ఈ స్కీముల్ని తిరిగి ఒకవేళ ఆపకపోతే మంచిది, ఒకవేళ ఆపి ఉంటే పునరుద్ధరించమని నన్ను కోరిన మా ఎస్సీ ఎస్టీ సోదర సంఘాల వారి తరఫున ఇది కూడా నేను మీకు రిప్రజెంట్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు దయచేసి ఇవన్నీ కూడా సానుభూతితో ఆలోచించి మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక చిన్న విజ్ఞప్తి, నన్ను మీరు ఎక్స్ప్లెయిన్ చేసేదాకా లేదు మీ కోరిక తీరేదాకా నాకు తెలిసింది ఏంటంటే ఈ రైల్వే జోన్లు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్లు ఇవన్నీ వద్దురా బాబు, మా ముఖ్యమంత్రి గారే వచ్చి హోమ్ మినిస్టర్ గారిని ప్రధానమంత్రి గారిని ఇంకేమీ లేకుండా సింగిల్ ఎజెండా రఘురామకృష్ణరాజుని డిస్క్వాలిఫై చేయండి, కారణం ఉన్నా లేకపోయినా నాకు కావాల్సింది ఇది, ఇంకా నేను ఏ కోరిక కోరను అని చెప్పి అడుగుతారని చెప్పి మా క్యాంటీన్లో మా సెంటర్ హాల్లో చాలా చోట్ల మాట్లాడుకుంటున్నారు. ఇతర పార్టీ వాళ్ళకు కూడా జరగబోయేదాన్ని కొంతమంది కీలక నాయకులు చెప్పారంట. ట్రై చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే బట్ అందరూ కూడా చట్టాలకు వ్యతిరేకంగా వెళ్ళి సాహసాలు చేయరు. మన ప్రభుత్వానికి ఆ సాహసం ఉంది కాబట్టి 115 116 ఆల్రెడీ కోర్టులో వీగిపోయాం. బట్ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో ఆ పెద్దలు కానీ వారు రాజ్యాంగానికి అత్యంత విలువలిచ్చే వ్యక్తులు. రాజ్యాంగం ప్రకారం నన్ను ఏ రకంగానూ డిస్క్వాలిఫై చేయడానికి లేదు సార్. అంచేత ఈ జరగని కోరికను మీరు కోరి రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోను, మనం నిత్యం మాట్లాడే నిత్యం మీడియాతో మాట్లాడే స్పెషల్ కేటగిరీ స్టేటస్సు ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రగతి మీద మీరు దృష్టి పెట్టండి. నేను ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని వైలేట్ చేయలేదు. మీరు ఎప్పుడు విప్పు ఇచ్చినా సరే ఆ విప్పుని నేను తప్పకుండా పాటిస్తాను. మీరు ఎటువంటి విప్పు ఇచ్చినప్పటికీ కూడా ఆ విప్పుని నేను పాటిస్తాను. మిమ్మల్ని నేను గౌరవిస్తూ, పార్టీని నేను గౌరవిస్తూ, విప్పును గౌరవిస్తూ ఉన్నంతకాలం నన్ను ఎవరో డిస్క్వాలిఫై చేయలేరు సార్. అంచేత హృదయ ప్రయాసలు మానుకొని టైం వేస్ట్ మానేసి పెద్దలు మీకంటూ ఎప్పుడైనా ఇవ్వగలిగితే రేపైనా ఎల్లుండైనా ఇస్తారుగా, ఒక 6 నెలల నుంచి అపాయింట్మెంట్ రాపాను, ఇంకొక 6 నెలలకు ఇస్తారు అపాయింట్మెంట్. ఆ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. నేను రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళి టైప్ కాదు కాబట్టి రాజ్యాంగానికి మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారు అని చెప్పిన పాయింట్ మీదే నాకు మీరు నోటీస్ కూడా ఇచ్చున్నారు కాబట్టి అంచేత నాకున్న భయం ఏమీ లేదు. నేను రాజ్యాంగానికి అనుగుణంగానే ఉన్నాను కాబట్టి ప్రజలకు సంబంధించిన విషయాలు మీకంటూ అపాయింట్మెంట్ ఎప్పుడో వస్తుంది కాబట్టి ఆ వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడండి సార్. నా డిస్క్వాలిఫికేషన్ గురించి మీరు అనవసరంగా బుర్రపాడు చేసుకుని టైం వేస్ట్ చేసుకుని రాష్ట్రాన్ని చిక్కులు పాలు చేయొద్దు. ఎందుకంటే మీకు మీరంటే గౌరవం ఉంది కాబట్టి మీరు రాజ్యాంగానికి అనుగుణంగా న్యాయంగా రావాల్సింది అడిగితే ఇస్తారు. కానీ ఇలాగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా షెడ్యూల్ 10కి వ్యతిరేకంగా మీరు ఆ చుట్టుపక్కల ఉన్న పనికిమాల వాళ్ళ మాటలు విని ఏదో డిస్క్వాలిఫికేషన్ కోసం ట్రై చేసి అప్పుడు దాకా మేము డిస్క్వాలిఫికేషన్కే ట్రై చేసుకుంటాం కానీ
మేము ఏ మీటింగులకు రానేము, సమావేశాలకు బహిష్కరిస్తాం, మాతో మాట్లాడితే రఘు రామకృష్ణరావుతో మాట్లాడిన వాళ్ళని కూడా బహిష్కరిస్తామని చెప్పి చెప్పి మీరు ఆల్రెడీ నన్ను పార్టీ నుంచి బహిష్కరించినట్టే చూద్దాం ఏమవుతుందో, దీనికి ఎంత లీగల్ శాంక్షన్ ఉంటుందో చూద్దాం, బహిష్కరించేసేయండి, ఇష్టం లేకపోతే బహిష్కరించండి, అంతేగాని ఇలాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. రాకరాక మీకు అవకాశం వస్తుంది ప్రధానమంత్రి గారినో అమిత్ షా గారినో కలవడానికి, మీరు అడిగినప్పుడు అలా ఇవ్వరు కదా, ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఆ వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ఇలాగా తీరని కోరికలు, తీర్చలేని కోరికలు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న కోరికలు కోరి ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టకండి అయ్యా ముఖ్యమంత్రి గారు.